భారత్ లో ప్రతి 10 మందిలో ఒకరికి థైరాయిడ్ సమస్య ఉంది. 2021 గణాంకాల ప్రకారం 4.2 కోట్ల మంది థైరాయిడ్ పేషెంట్లు భారత్లో ఉన్నారు. 44.3% మహిళల్లో డెలివరీ తర్వాత తొలి 3 నెలల్లో థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంది. నేడు చాలా మంది అమ్మాయిల్లో 30 ఏళ్లకే థైరాయిడ్ సమస్య తలెత్తుతోంది. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం థైరాయిడ్ సమస్య ప్రధాన లక్షణాల్లో ఒకటి. మెడ దగ్గర సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథిని థైరాయిడ్ అంటారు. మెదడు, గుండె, కండరాలు వంటివి సరిగ్గా పనిచేయడానికి థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చే హార్మోన్లు చాలా ముఖ్యం. ఒంట్లోని జీవక్రియలకు అవసరమైన హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి విడుదల చేయకపోతే కలిగే సమస్యను హైపోథైరాయిడిజం అంటారు. అవసరానికి మించి హార్మోన్లు విడుదలైతే హైపర్ థైరాయిడిజం అని పిలుస్తారు. కెఫిన్ ను మరీ ఎక్కువగా తీసుకునే వారిలోనూ హైపోథైరాయిడ్ లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్య అనేది లోపమే కానీ జబ్బు కాదు. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు గర్భవతి అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ అయ్యే అవకాశాలుంటాయి. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదిస్తూ ఉండాలి. థైరాయిడ్ విడుదల చేసే హార్మోన్ల లోపం ఉంటే తల్లి కడుపులోని బిడ్డ మెదడు మీద ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు బిడ్డ ఎదుగుదల కోసం థైరాయిడ్ మాత్రలు కొంతకాలం వేసుకోవాలి. కావాలంటే డెలివరీ తర్వాత ఆపేయచ్చు. పుట్టినప్పుడు పిల్లలకు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. ఎందుకంటే ఒక్కోసారి పుట్టుకతోనే సమస్య వస్తుంది. ముందుగా గుర్తించకపోతే ఆ తర్వాత పిల్లల మానసిక శారీరక పెరుగుదల మీద ఇది చాలా ప్రభావం చూపుతుంది. తల్లికి థైరాయిడ్ సమస్య ఉంటే కూతుర్లకు కూడా ఆ టెస్టులు చేయించాలి. థైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరుగుతారు, జుట్టు ఊడిపోతుంది, చర్మం పొడిపారుతుంది. థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వాడటం, ఎక్సర్సైజులు చేయటం వల్ల బరువును కంట్రోల్లో ఉంచవచ్చు. థైరాయిడ్ సమస్యను ముందుగానే గుర్తిస్తే చర్మ శిరోజాల సమస్యలు ఉండవు. అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ సమస్య వస్తుంది. కాబట్టి అయోడిన్ ఉన్న ఉప్పు తీసుకోవడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల థైరాయిడ్ సమస్య పూర్తిగా తగ్గుతుందని భావించడంలో నిజం లేదు. బరువు తగ్గటం వల్ల థైరాయిడ్ మందుల డోసును తగ్గించవచ్చు, అంతేకాని సమస్య తగ్గదు. జీవన శైలిలో మార్పులు చేయడం ద్వారా థైరాయిడ్ సమస్యను తగ్గించవచ్చు. డాక్టర్ల సలహా లేకుండా థైరాయిడ్ మాత్రలు తీసుకోవడాన్ని ఆపకూడదు. ఉదయాన్నే పరగడుపున థైరాయిడ్ పిల్ తీసుకోవాలి. దాదాపు అరగంట వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు.